66వ అధ్యాయము శ్రీకృష్ణుడు పౌండ్రక వాసుదేవుని మీద దండెత్తుట. అంత బలభద్రుండు వజ్రసుందరి సమేతుండై నందఘోషంపునం పరితోషంపునందుచుండే. అంతనక్కడ గురుశాధిపతి అయిన పౌండ్రకుండు తన దూతం పిలిచి ఇట్లనియే. శేషపద్యము మను చేసా బలగర్వమున మదోన్మత్తుడై అవనిపై వాసుదేవాఖ్యుడనగా నేనొక్కరుడగాక ఇతరులకి నామమలవడునేయని ఎదటు మిగిలి తెగి హరిత వాసుదేవుండునను కొనునట. పోయి వలదను మనుచు దూత బద్మాయతాక్షుని పాలికి బొమ్మన్న నరిగి వాడంబుజోదరుడు పెద్ద. తేటగీతి కొలువుగై కొనియుండ సంకోచపడక వినుము మారాజు మాటగా వనజనాభ యవని రక్షింపవాసుదేవాఖ్యనుంది నట్టి ఏనుండ సిగ్గువో దట్టి నీవు. కందపద్యము నా పేరును నా చిహ్నము లేపున ధరించి తిరిగెదద్ది పంతమే ఇంతే పోమది పరికించిన నే పంతమెరుంగు కొల్లడేమిటినైనన్. ఆటపిలది ఇంత నుండి అయిననెదిరి తన్నెరిగి నా చిహ్నలెల్ల విడిచి చేరి కొల్చి బ్రతుకు మనుము కాక పంతంబులాడెనా ఎదురు మనుము ఘోర కదనమునన్. కందపద్యము అను దుర్భాషలు సభ్యులు విని ఒండొరు మగము సూచి విస్మితుల గుచో జనులారా ఎట్టి క్రొత్తలు వినబడి ఎడిని చటలెస్స వింటిరే యనగన్. అట్టియడా కృష్ణుండు వానికిట్లనియే. వినరా మీ నృపుడన్న చిహ్నముల్ నేవే వచ్చి ఘోరాజిలో ధనమీదన్ వెసవైవ గంకముఖ గ్రుద్రవాత్ప్రాతముల్ మూగగా అనిలో దర్పముడూలి కూలి వికలం వైసారమేయాళికిన్ ననయంబు నసనంబమయ్యదను మే నన్నట్లుగా వానితోన్. కందపద్యము అనియుద్రేకముగా నాడిన మాటల కులికి వాడుటెందము గల గంజని తన ఏలిక కంతయు వినిపించన్ అతని మతికి విరసము గదురన్. అంత కృష్ణుండు దండయాత్రోత్సుకుండై వివిధాయుధ కలితంబును విచిత్ర కాంచన పతాకాకేతు విలసితంబును అగు సుందర స్యందనంబును బటుజవ తురంగంబులం పూంచి తారుకుండు తెచ్చిన నెక్కి అతి త్వరితగతింగా కాశికానగరంబున కరిగినం బౌండ్రకుండును రణోత్సాహంబు దీపింప అక్షౌహిణీద్వయంబు తోడం పురంబు వెడలే. అప్పుడతని మిత్రుండైన కాశికాధిపతియును మూడోక్షౌహిణీల తోడం తోడుపడువాడై వెడలే. ఇట్లాప్తయుతుండై వచ్చువాని. శేషపద్యం చక్రగదా శంకాసారంగాది సాధును కృత్రిమ కౌస్తుభ శ్రీనివాసు మకర కుండలహార మంజీర కంకణము మణిముద్రికావన మాలికాంకు ధరళ విచిత్ర పతంగ పుంగవ కేతు జలువొందు పీత కౌసేయవాసు జవనాస్వకలిత కాంచన రథారూఢు నిరణ కుతూహలుని సన్మణి కిరీటు. తేటగీతి నాత్మ సమవేశురంగ విహార కలిత నట సమానుని పౌండ్రభూనాదు చూచి హర్షమిగురత్త నవ్వే పద్మాలయ పద్మాయతాక్షుడంత వాడున్ నుద్వృత్తుడగుచు నడిరి.
కంతపద్యం. పరిఘాసరాస పట్టి ససర ముత్కర ముసల కుంత చక్ర గదా తోమర బిండివాల శక్తి చురికాసి ప్రాస పరసు శూలముల వెసన్. చంపకమాల. పరుగిడి వైచినన్ ధనుజ భంజనుడంత యుగాంతకాల భీకర మహితోగ్ర పావకుని కైవడి నేచి విరోధి సాధనోత్కరముల నొక్కటన్ శరణికాయములన్ని గుడించి తృంచి దాస్వర భాస్వరగతి నొత్తే సంచలిత సాతవ సైన్యము పాంచజన్యమున్. ఉత్పలమాల. వారని ఎల్క తోగినిసి వారి జనాభుడు వారి సైన్యముల్మారి మసంగినట్లు నురుమాడిన పీనుగు పెంటలై వెసందేరులు వ్రాలే అశ్వముల్ ద్రెళ్ళె గజంబుల్ ద్రుళ్ళె సద్భటుల్ దారుణి గూలిరిట్లు నిరిదప్పిచెనెన్ హతశేష సైన్యముల్. అట్టియడ. మేధోమాంస పంకంబులు రుదిర ప్రవాహంబులునై సంకరాంగణంబు ఘోరంబయ్యే అయ్యవసరంబున కయ్యంబునకు కాలుద్రువు నా పౌండ్రకునికి కనుగొని హరి సంబోధించి ఇట్లనియే. మత్తేపము. మనుజేంద్రాధమ పౌండ్రభూపసుత నీమానంబు వీరంబు నేడనిలో మాపుదునెద్దు క్రువ్వి వెలుతున్నా పోతుపై రంకె వైచిన చందంబున దూత చేతనను నా క్షేపించి వల్దన్న పేరుం చిక్నంబుల్ నీపైన్ విడుతూ నచ్చుల్ పర్వనేడాజిలో. కంతపద్యం. అదిగాక అదిగాక నీ దుశరణము పదపడి ఏ చొత్తు నీకు నీవు బల విక్రమ సంపద గల పోటరి వేణియు కదలక నిలుమను చునిసిత కాండములంతన్. మత్తేపము. చలమొప్పన్ని గుడించి వాని రథముంజక్కాడి తత్సారథిందల వేద్రుంచి హయంబులన్నరికి యుద్ధండ ప్రతాప క్రియన్ ప్రళయార్క ప్రతిమాన చక్రమున నప్పౌండ్రున్ వెసంద్రుంపవాడిలగూలెన్ గులిశాహతిన్నొరగు శైలేంద్రాకృతిన్ భూవరా. చంపకమా. మడవక కాసికా విభుని మస్తకముద్ధతి ద్రుంచి ప్రతి బంతి కైవడి అది పింజ పింజ గడవన్ విసిఖాళి నిగుచ్చి వాణి ఏలెడి పురిలోన వైచే అవలీల మురాంతకుడిట్లు వైరులన్ కడిగి జయించి చిత్తమున కౌతుకముంచి గురత్తనత్తరిన్. కందపద్యం. సురగంధర్వనభశ్చర గరుడోరగ సిద్ధ సాధ్య గణమును తింపన్ మరలిచెను దించి హరి నిజపురమున సుఖముండే అతి విభూతి దలిర్పన్. కందపద్యం. వనజోదరు చిక్నంబుల్ కొని కొని ధరించి పౌండ్రకుడు మత్సరి అయి అనవరతము హరిధన తలపున దగులుట చేసి ముక్తి పొంది నరేంద్ర. శేషపద్యం. అక్కడ కాశీలో నారాజు మందిరాంగణమున గుండల కలిత మగుచు పడియున్న తల చూచి పౌరజనంబుల్ తమ రాజు తలయని తగని రింగి చెప్పిన నా నృపు జీవితేశ్వరులున్ సుతుల్ బంధువులున్ హితుల్ గూడి మనసి హాహాకారముల నేర్చి రత్తరి దత్తనూభవుడు సుదక్షిణుండు. తేటగీతి. వెలయదండ్రికి బరలోక విధుల నచ్చి జనకుననిలో వధించిన చక్రపాణి నడరి మర్తింపదగునుపాయం బుదలచి చతురుడగు నట్టి తన పురోహితుని పిలిచి. కంతపద్యం. అతడం దానును జని పశుపతి పద సరసిజములకున్ భ్రమదముతో నానతుడై
అయద్దేవుని బహుగతులం పూజింప అతడు కరుణాన్వితుడై. కందపద్యం. మెచ్చితి వరమేమైనను నిత్యదనను వేడుమని నీశ్వర నన్నున్మచ్చిక రక్షింతువు పరపొచ్చము సేయక మహేశాం పురహరాం యభవా. కందపద్యం. దేవా మజ్జనకుని వసుదేవాత్మజుడాజిలో వధించన్ నేనా గోవిందుని నని లోపల నే విధమున గెల్తునానతీవే పురారీ. తేటగీ. అనిన శంకరుడతనికి ననియననఖ నీవు ఋత్విజులున్ భూసురావళియున్ ప్రీతి నభిచారమనరింపభూతయుక్తుడగుచు అనలుండు దీర్చు నీ అభిమతంబు. తేటగీతి. అనిన నా చంద్రమౌళి వాక్యముల భంగి భూరి నియమముతో నభిచార హోమమునరగావింప నగ్ని యథోచితముగా చలగి దక్షిణ వల వలమానసిఖల వెలిగే. అందు తామ్ర శ్మశ్రు కేశకలాపంబును అసని సంకాశంబులైన నిడుద కోరలును నిప్పులుప్పతిల్లు చూపులును ముడివడు బొమలును జేవురించిన మగంబును కలిగి అతి రౌద్రాకారంబున ప్రజ్వరిల్లుచు గండంబు వెలువడి కృత్యదైనందిన నిహన్యమాన ప్రాణిరక్తారుణ మృత్యుకరవాలంబు లీలం చూపట్టు నాలుకన్ సెలవుల నాకుచు నగ్నికీలాభీలంబగు సూలంబు కేలం దాల్చి భువన కోలాహలంబుగా నార్చుచు నుత్తాల తాళ ప్రమాణ పాదద్వయహతులందూలు పెంధూళి నింగి మృంగ భూతంబుల్ సేవింప నగ్నవేష నిజ విలోచన సంజాత సముద్ధూత నిఖిల భయంకర జ్వాలికాజాలంబు లోలింగ్ ప్రేల్చుచు నుద్వేగ గమనంబున నగధర నగరంబున కరుగుదేర పౌరజనంబులు భయాకుల మానసులై దావదహనునింకని పరచు వనమృగంబుల చాట్పునం పరచి సుధర్మాభ్యంతరంబం జోదంబాడు దామోదరం కని రక్ష రక్షేతి ఆర్తరవల రవంబుల కృష్ణా కృష్ణ పెనుమంటలం పురంపు కాల్పం ప్రళయాగ్ని చనుదించిన వారిని చూచి మీ రుడకుండుండని భయంబు నివారించి సర్వరక్షకుండైన పుండరీకాక్షుండు జగదంతరాత్ముండు కావున తద్వృత్తాంతం బంతయు తన చిత్తంబున నెరింగి కాశీరాజపుత్ర ప్రేరితయైన యం మహాకృత్యను నిగ్రహింప తలంచి నిజపార్శ్వవర్తి అయ్యున్న యద్దివ్య సాధనంబు కనుంగొని ఇప్పుడు అప్పుడు. శేషపద్యం. భీమమై బహుతీవ్రతామమై హతరిపుస్తోమమై సుమహితోద్దామగుచు చండమై విజితమార్తాండమై పాలితాజాండమై విజయ ప్రకాండమగుచు దివ్యమై నిఖిల గంతవ్యమై సుజన సంభావ్యమై సద్భక్త సేవ్యమగుచు నిత్యమై నిగమ సంస్తుత్యమై వినిమితాదిత్యమై నిర్జిత దైత్యమగుచు. తేటగీతి. విలయ సమయ సముద్ధూత విపుల భాస్వదళిక లోచన లోచనానల సహస్ర ఘటిత పటు సటాజ్వాలికా చటుల సత్వభయద చక్రంబు కృత్యమై బంపె శౌరీ. అదియును ప్రళయవేళా సంభూత జీమూత సంభూ సంఘాత ప్రభూత ఘుమఘుమాటోప నినదాత క్రీకృత కృతాది దుస్తక కహా కహా వినిభిడ నిస్వన నిర్ధు నిర్ఘోష పరిపూరిత బ్రహ్మాండ కుహరంబును నభ్రంలిహ కీలా సముత్కట పటు చిటపట స్ఫుట ద్విస్ఫులింగశ్చటాభీలంబును సకల దేవతాగణ జయ జయ శబ్ద కలితంబును అనంత తేజో విరాజితంబును అగుచు గదిసినం బంటింపక కంటగించు కృత్యను గెంటి వెంటనంటిన తన తొంటి రౌద్రంబు విడిచి మరలి కాశీపురంబు సొచ్చి
పౌరలోకంబు భయాకులతం పొంది వాపోవ రోషభీషణాకారంబు తోనప్పుడు ఋత్విజ్నికాయయుతంబుగా సుదక్షిణం దహించే అత్తరి చక్రంబును దన్నగరంబు సౌధ ప్రాకార గోపురాట్టాలకాది వివిధ వస్తువాహన నిరంకరంబు నిరంక నికరంబులతో భస్మంబు గావించి మరలి అమరులు వెరగంద గమలలోచను పార్శ్వవర్తి అయి నిజ ప్రభావ పుంజంబు వెలుగొంద కొల్చియుండే అని చెప్పి మరియు ఇట్లనియే కంతపద్యం. మురరిపు విజయాంకితమగు చరితము సద్భక్తి తగిలి చదివి నవినినన్ దురితముల బాసి జను నిఖపర సౌఖ్యములతని చేత బడయు దురధిప అని నా సుఖయోగికి రాజిట్లనియే. బలరాముండు ద్విధుండను వానరుని సంహరించుట. కందపద్యము. బలభద్రుడ ప్రమేయండల కూడనంతుడు అతని అద్భుత కర్మంబుల్ వినియు దనియదింకన్ తెలియగనా కానతిమ్ము దివ్యమునీంద్ర అని నా రాజున కూసుకుండిట్లనియే. కందపద్యం. జననాయక విను సుగ్రీవుని సచివుడు మైందునకు సహోదరుడనగా వినుతికి నెక్కిన ద్విబిందుడను ప్లవగుడు నరక సఖ్యుడతి దర్పితుడై. శేషపద్యం. చలికాని పగతీర్పదలచి కృష్ణుండేలు పురములు జనపదం బుల్దహించి సరిదుపవన సరోవరముల్ కోరాడి మందల గొందల మందజేసి ప్రాసాదముల్ ద్రొబ్బి పరిగల్ మాయించి చతురంగ బలముల సమయ చేసి పురుషుల సతులన్ భూధర గుహలలో పెట్టి వాకిలి గట్టి బిట్టు నుంచి. తేటగీతి. ఫలిత తరవుల దృంచి సాధుల నలంచి కోటల గలించి పడుచుల నీటముంచి ధరణి నిబ్బంగి బిక్కు బాధల నలంచి పరవజేయుచునొకనాడు ప్లవ ప్లవగవరుడు. కందపద్యం. చతుర మృదుగీతరవమున్నతి వీతించిన జలంగి నగచరుదారై వదగిరి వతగిరి కందరమున కాయతగతి జని అందు నెత్తమాడెడువానిన్. చంపకమాల. లలిత వినీల వస్త్రుని విలాసవతీయుత చంద్ర చంద్రికా కలిత మహోన్నతాంగు మణికాంచన దివ్య విభీషణోన్నతున్ విలసిత వారుణి సమద విక్వలలోచనుగాంచే శీర నిర్ధలిత రిపుక్షితీస నిజధాముని రాముని గామపాలుని. దేశపద్యము. కనుగొని తత్పురోగమ భూమి రుహ శాఖలెక్కియూచుచు జాలవెక్కిరించు గికురింతలిడు బండ్లు గీడుచు నవ్వుచు గొమ్మ కొమ్మకు నురుకుచు నదల్చుదోక నూరక మేను సోకగా నులివెట్టు వెడవెడ నాలుక వెళ్ళబెట్టు బరుల నఖంబుల గిరగిర గోకుచు బోరి బోరి ఫలముల్ గరచివైచు. తేటగీతి. గోళ్ళు తెగ గొర్కి యుమియున్ గుదము సూపు బలిసి మర్కట జాతి అప్పగితి చేయ గోపమున హలదరుండొక గుండు వైవా దాని తప్పించుకొని ప్రల్లదముననతని. కందపద్యం. నగియాసవ కలశముగొని జగతీరుహ శాఖ ఎక్కి చాపలమున నజ్జగతిపై వైచే తద్ఘట మగలగనది చూచి కోపమగ్గల మొదవన్. మరియును. కందపద్యము. సీరి నిధన మనమునొక చీరికి గైకొనక కదిసి చీరలు చింపన్ వారకతడు భువి జనముల గారించుట మాన్పదలచి ఘనకుపితుండై
ఇట్లు కోపోద్దీపిత మానసుండై కనుగొని హలాయుదుండప్పుడు చంపకమా ముసలముదీవ్రసాతహలముంధరించి సమస్త చేతన గ్రసనమునాడు పొంగులయకాలు నిభంగిన దల్చి నిల్వవాడ సదృశ విక్రమక్రమ విహారమొలర్ప సమీప భూజమున్ వెసబెగలించి మస్తకము వేస్వ్రేసే జలంబు బలంబు చొప్పడన్. ఇట్లు వ్రేయ బలుండప్పుడు చంపకమాల ఉరివడి దండతాడిత మఘోరఘుభంగి గడంగి వీరసాగరమన నేర్చి హేమకటకంబుల నొప్పు సునందనామ భీకర ముసలంబునన్ ద్వివిధు కంఠము వ్రేసిన పోల్చేవాడు జేగురుగల కొండ చందమునకోయని ఆర్చి సురల్ను తింపగన్. మత్త కోకిల అంతవాడొక ఇంత మూర్చిని అంతలో తెలివంది దుర్దాంత భూరి భుజా విజృంభణుడై మహీజము పోని దైత్యాంతకాగ్రజు వ్రేసె వ్రేసిన నాగ్రహంబున దాని నింతింతలై ధరరాల చేసే నహీన విక్రమశాలియై. కందపద్యం మరియును జలముడుగ కవేశ్వెసదరు చెరు డొక తరవు వ్రేల దాలాంకుడననాదరమున దునిమిన వెండియుదొరగొందొరగించే గుజంబులతడు దోడ్తోదును దోడ్తోదునుమన్. కందపద్యం ఆ చందంబున వనచరుడేచి మహీరుహచయంబులెల్లన్ హలివా హలిపై వైచి తరుశూన్యమగుటయు చూచి శిలావృష్టి గురిసె సురలగ్గింపన్. కందపద్యం బలుడపుడు రాలు తుమురులై ఇలరాలగ చేసి ఆర్చనే పుడుగక యావలిముఖుడు తాళ సన్నిభములైన నిజబాహుదండములను గ్రుండై వడిబిడుగు బోలు పిడికిటి పొడిచిన వడిసెడక బలుడు ముసలము హలమున్ విడిచి ప్లవంగుని మెడగడు వెడవెడ బిగించే గ్రుడ్లు వెలికురు కంగన్. కందపద్యం వదనమున చెవులు రుధిరము మెదడుందొరగంగవాడు మేదిని మీదం జతికిలబడి ఒక ఇంతయు మెదలక మిడుకంగలేక మృతి పొంది నృపా. తేటగీతి వాణిపాటున కప్పుడు వన సమేత మగుచు నా శైల రాజమల్లల్ల నాడే సురగణంబుల్ రాముపై సురభి కుసుమ వర్షముల్ గురిసి రతి వైభవము మెరసి. ఈ విధంబున భువనకంటకుండైన దుష్ట శాఖామృగేంద్రుని వసుంధరకం బలిచేసి సకల జనంబులు పరమానంద కందళిత హృదయారవిందులై తన్ను నందింప నయ్యదునందనుండు నిజగనగరమున కరిదించే అని సుకుండు వెండియు అమ్మనుజపతికిట్లనియే.